తాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చడీ చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ఒక అద్భుతమైనటువంటి దౌత్య విజయాన్ని సాధించారు. పాకిస్తాన్ ఆట కట్టించారు. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వేసినటువంటి పథకాలన్నీ వమ్మైపోయినాయి. ఆఫ్ఘాన్ ప్రభుత్వము పాకిస్తాన్ని తిరస్కరించింది. పాకిస్తాన్ని, చైనాని, ఈ రెండింటిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఈ మొత్తము ఈ దౌత్యపరమైనటువంటి ఎత్తుగడలకి వేదిక మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్, దేన్నైతే వెస్టేషియా అంటున్నామో ఇప్పుడు మనము, ఈ వెస్టేషియాలో ఉన్నటువంటి ఖతర్ రాజధాని అయినటువంటి దోహాలో. దోహాలో ఒక 30కి పైగా దేశాలు ఆఫ్ఘనిస్తాన్ యొక్క భవిష్యత్తు విషయంలో ఒక సమావేశాన్ని జరిపినాయి. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క అభివృద్ధిని కోరేటటువంటి స్టేక్ హోల్డర్ కంట్రీస్ అన్నింటినీ కూడా పిలవడం జరిగింది. ఖతర్ దీనికి మధ్యవర్తిత్వం వహించింది. మొదటి నుంచి కూడా తాలిబాన్ల రాక కావచ్చు, తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు కావచ్చును, అమెరికాకి తాలిబాన్కి మధ్య ఒప్పందాలు కావచ్చును, ఇవన్నీ కూడాను ఖతర్లో జరిగినాయి. ఖతర్ ఈరోజు ఒక రకంగా తాలిబాన్లకు, అమెరికాకి, తాలిబాన్లకు, మిగతా ప్రపంచానికి మధ్య ఒక మధ్యవర్తిలా వ్యవహరిస్తుంది. ఈ ఖతర్ దేశంలో జరిగినటువంటి సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం యొక్క సాన్నిహిత్యము, వాటి యొక్క బాంధవ్యము మరింత దృఢమైంది. అక్కడ ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వము, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారతదేశము అఫీషియల్గా గుర్తించదు. అయినప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతున్నాయి. ఆఫ్ఘన్ ప్రజల కోసము భారతదేశం చేస్తున్నటువంటి సహకారం ఏదైతే ఉందో, ఈ సహకారము కొనసాగించాలని, కొనసాగించేందుకు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ అంగీకారం తెలిపింది. ఉదాహరణకి తాలిబాన్లు వచ్చిన తరువాత కూడా, అంటే అంతకుముందున్నటువంటి ప్రభుత్వం పోయి తాలిబాన్లు వచ్చిన తరువాత కూడా భారతదేశము 28 టన్నుల భూకంప బాధితుల రిలీఫ్ సామాగ్రి పంపించింది, 50,000 టన్నుల గోధుమల్ని పంపించింది, అదేవిధంగా 250 టన్నుల మందుల్ని పంపించింది. నిత్యావసరమైనటువంటి మందులు, అత్యవసరమైనటువంటి మందుల్ని కూడా పంపించింది. వీటన్నిటి వల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సర్వసాధారణ ప్రజానీకానికి ఆహార కొరత, అదేవిధంగా మందుల కొరత, వాళ్ళకి ఎసెన్షియల్గా అప్పటికప్పుడు తక్షణ అవసరమైనటువంటి వస్తువుల్ని అందజేసే పని భారతదేశం చేసింది. దీని పట్ల తాలిబాన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్ యొక్క పునర్నిర్మాణంలో భారతదేశం ఏదైతే $3 బిలియన్ మేరకు పెట్టుబడులు పెట్టిందో, వాటిని కొనసాగించటానికి కూడా తాలిబన్లు అనుమతిచ్చారు. అంటే అంతకుముందు ప్రభుత్వంలో ప్రారంభమైంది, తాలిబన్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తాలిబాన్లు దీనిని కొనసాగించవచ్చును అని చెప్పారు. ఇది పాకిస్తాన్కు శరాఘాతం లాంటిది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు వచ్చినటువంటి తాలిబాన్లందరూ కూడా తమ మాట వినేటటువంటి వాళ్ళు, వాళ్ళని మాత్రమే, ఆ కీలుబొమ్మల్ని మాత్రమే అధికారంలో కూర్చోబెట్టానని పాకిస్తాన్ భావించింది. తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ తమ పెరడులాగా వ్యవహరిస్తుంది, తమ ఇష్టారాజ్యం అక్కడ చేసుకోవచ్చునని, తమ యొక్క 5వ రాష్ట్రంగా, పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు ఉన్నాయి, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్వా, అదేవిధంగా పంజాబ్, సింధ్, ఈ 4 రాష్ట్రాలే. ఈ 4 రాష్ట్రాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ని 5వ రాష్ట్రంలాగా భావించవచ్చని పాకిస్తాన్ భావించింది. దానిని తాలిబాన్లు తోసిపుచ్చారు. భారతదేశము తన రిలీఫ్ కార్యక్రమాల్ని, నిర్మాణ కార్యక్రమాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ని కొనసాగించాలని చెప్పి వాళ్ళు కోరారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని 38 రాష్ట్రాలలోని 390 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని యథాతథంగా కొనసాగించేందుకు అనుమతినిచ్చారు. అంటే ప్రస్తుతము ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కేవలం భారతదేశం చేస్తుంది. అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయిపోయింది. ఇప్పుడు కేవలము భారతదేశం చెయ్యటం అనేది, ఇది ఆఫ్ఘన్ తాలిబాన్లు, తాలిబాన్లను మనము గుర్తించకపోయినా వాళ్ళు అనుమతించటం,
ఇది ఒక కీలకమైనటువంటి డెవలప్మెంట్. అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని తన పెరడుగా ఉపయోగించుకునే పథకాలకు తాలిబాన్లు గండి కొట్టారు. తమ కీలుబొమ్మల్లా వ్యవహరిస్తారనుకున్నటువంటి తాలిబాన్లు ఇప్పుడు పాక్ ప్రభుత్వాన్ని సవాలు చేస్తున్నారు. అంతేకాకుండా భారత తాలిబాన్ల మధ్య, తాలిబాన్ ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో ఆఫ్ఘనిస్తాన్ నేల నుంచి ఉగ్రవాదము భారతదేశానికి రాకూడదన్న విషయంలో అంగీకారం కుదిరింది. ఇది చాలా కీలకమైంది, పదజాలాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఉగ్రవాదం తమ నేల నుంచి రానివ్వకుండా మేము కాపాడతాము, మా నేలను ఉగ్రవాదులు వాడకుండా చూస్తాము, మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానీ ఇక్కడున్నటువంటి వనరుల్ని కానీ ఉగ్రవాదులు ఉపయోగించుకుని భారతదేశంలో ఎటువంటి కార్యకలాపాలు జరపకుండా మేము జాగ్రత్త తీసుకుంటామని చెప్పారు. కానీ పాకిస్తాన్లో తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో పాకిస్తాన్లో, దాని విషయంలో గ్యారంటీ ఇవ్వలేదు. ఇండియాకి టెర్రర్ ఎక్స్పోర్ట్ చేయడాన్ని ఆపుతామన్నారు, కానీ పాకిస్తాన్ విషయంలో ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేదు. పాకిస్తాన్తో చర్చలు జరిగినప్పుడు ఆ చర్చలు అసలు ముందుకు వెళ్ళలేదు. పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి ఖాజా ఆసిఫ్ ఈ విషయంలో చాలా అసంతృప్తిని కూడా ప్రకటించారు. మా సమావేశం చాలా చక్కగా జరిగింది, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పవలసి వచ్చింది. కాబట్టి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఉపయోగించుకోవాలన్నటువంటి పథకం బెడిసి కొట్టింది. మన దేశంకి జరిగిన కావలసినవన్నిటిని ఇవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్ సిద్ధమైంది. అదేవిధంగా భారతదేశము ఆఫ్ఘనిస్తాన్లు డ్రగ్ మాదక ద్రవ్యాల లావాదేవీలు ఏవైతే ఈ రెండు దేశాల్లో జరుగుతున్నాయో వీటిని కలిసికట్టుగా అరికట్టాలని నిర్ణయించుకున్నాయి. అదేవిధంగా ఆఫ్ఘన్ ప్రజల యొక్క సంక్షేమం కోసము అనుకూలమైనటువంటి దేశాలన్నీ కలిసి పనిచేయాలన్నటువంటి విషయంలో తాలిబాన్లు అంగీకరించారు. అనుకూలమైన దేశాల జాబితాలో పాకిస్తాన్ లేదు, చైనా లేదు. అంటే ఈ మొత్తము ఈ చర్చల్లో పాకిస్తాన్ చైనా ఏదో ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించాలని చేసినటువంటి ప్రయత్నాలను ఆఫ్ఘనిస్తాన్ వమ్ము చేసింది. ఎందుకంటే చైనాకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి లిథియం నిక్షేపాలు కావాలి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ నుంచి మొబైల్స్ దాకా అన్నిట్లో లిథియం కావాలి, దాన్ని వైట్ గోల్డ్ అంటారు. ఈ లిథియం కోసము చైనా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద కన్నేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు పాకిస్తాన్ యొక్క ప్యారలల్ ఎకానమీకి, సైన్యం యొక్క ఎకానమీకి కారణమైన డ్రగ్స్ని అరికట్టే విషయంలో దృఢంగా ఉన్నారు, పాకిస్తాన్ని దెబ్బతీశారు. అదేవిధంగా లిథియం విషయంలో చైనాని అనుమతించేటటువంటి ప్రసక్తి లేదని చెప్పడం ద్వారా చైనాని ఎక్స్క్లూడ్ చేశారు. కానీ భారతదేశానికి మాత్రము వాళ్ళు ఒక రకంగా స్వాగతాన్ని పలకటం జరిగింది. ఇదే విధంగా ఆఫ్ఘన్ క్రికెట్ విషయంలో భారతదేశం చేస్తున్నటువంటి విషయాలను తాలిబాన్లు ప్రత్యక్షంగా క్రికెట్ని ప్రశంసించరు. క్రికెట్కి వాళ్ళు వ్యతిరేకమైనప్పటికీ కూడాను ఆఫ్ఘన్ ప్రజల్లో ఆఫ్ఘన్ క్రికెట్ టీం యొక్క బెటర్ పర్ఫార్మెన్స్కి ఇండియా కారణము, భారత్ కారణం అన్నటువంటి ఒక సానుకూల దృక్పథం ఉంది. అది కూడా ఇండియాకి అనుకూలంగా పనిచేస్తోంది. ఈ రకంగా దోహా సమావేశాల్లో పాకిస్తాన్ చైనాలను దూరంగా ఉంచటంలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారతదేశము ఘనమైనటువంటి విజయం సాధించింది. ఇంకా తమాషా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లోకి సరుకుని పంపడం కోసము ఇరాన్లో ఉన్నటువంటి ఇరాన్ చబహార్ పోర్ట్ నుంచి జద్రాన్ అనేటటువంటి ప్రాంతం వరకు కూడాను రోడ్డు నిర్మాణం, రైలు మార్గం నిర్మాణం చేయటము, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళేటటువంటి మార్గం. ఈ జద్రాన్ చాలా ఆసక్తికరమైనటువంటి ప్లేసు. ఇది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ ఈ మూడు కలిసేటటువంటి ట్రై జంక్షన్. అక్కడ వరకు రైలు మార్గము, అక్కడి నుంచి సరుకుని ఆఫ్ఘనిస్తాన్కి పంపడము, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నేలను ఉపయోగించి తాజికిస్తాన్కి, ఉజ్బెకిస్తాన్కి, కజాకిస్తాన్కి సరుకు రవాణా చేయడానికి రోడ్డు మార్గాన్ని నిర్మాణం చేయడానికి తాలిబాన్లు మనకి అనుమతినిచ్చారు. కాబట్టి ఒక రకంగా ఈరోజు సెంట్రల్ ఏషియాతో వ్యాపారం కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్కి సరుకు రవాణా కానీ, ఇదంతా చేయడానికి జద్రాన్ ఏదైతే ఆఫ్ఘన్ ఇరాన్ బార్డర్లో ఉందో అక్కడ వరకు వనరుల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి ఇటు ఇరాన్ అటు ఆఫ్ఘనిస్తాన్లో అనుమతించడం కూడా పాకిస్తాన్కి ఒక పెద్ద ఎదురుదెబ్బ. కాబట్టి ఖతర్లో జరిగినటువంటి సమావేశంలో నిశ్శబ్దంగా ఒక పెద్ద దౌత్య విజయాన్ని సాధించటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ యొక్క కలల్ని కల్లలు చేయటము, చైనా యొక్క ప్రయత్నాల్ని వమ్ము చేయటం జరిగింది. ఇది నిజంగా ఒక పెద్ద విజయంగా భావించవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.